శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8050745121. నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే వర్కింగ్ స్టాఫ్ ఉన్నారో, వాళ్ళకు ఇంకా తిరగబడ్డారనమాట, ధర్నాకు దిగారు. వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రావట్లేదని తిరగబడ్డారు. అయితే ఇక ఈరోజు ఈ టాస్క్ ఎండ్ అయ్యే సమయానికి, అంటే బీబీ హోటల్ టాస్క్ ఎండ్ అయ్యే సమయానికి గెస్ట్లుగా వచ్చిన మానస్, సిరి, కాజల్, సన్నీ, ప్రియాంక వీళ్ళ టీం గెలుస్తుందండి. అయితే వీళ్ళ టీం గెలిచిన తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కారణంగా స్పెషల్ కంటెండర్గా రవి వెళ్తాడు ఈ వర్కింగ్ స్టాఫ్ దగ్గర నుంచి. అలాగే అక్కడ ఉన్న, అంటే గెస్ట్ టీంలో ఉన్న మానస్, పింకిల్ ఇద్దరు కూడా అవుట్ అయిపోవడంతో ఇక్కడ సన్నీ, ఆర్జే కాజల్, సిరి అలాగే రవి వీళ్ళు నలుగురు కూడా కెప్టెన్సీ పోటీదారులుగా అవుతారు. ఆఖరికి రవి 10వ వారం కెప్టెన్గా చేస్తాడు. అందరికన్నా ఫాస్ట్గా చేయడం వల్ల ఇచ్చిన టాస్క్ని, ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ని రవి విన్ అయిపోతాడు. 10వ వారం టాస్క్ ఇది అనమాట. అయితే రత్స్ ఎక్కడ జరిగిందంటే మానస్, పింకిల్ని ఇద్దరిని కూడా పక్కకి తప్పుకోమని చెప్పడంతో ఇక్కడ రత్స్ అంతా మొదలవుతుంది. ఎందుకంటే మానస్ పరంగా మానస్ బాగానే చేశాడని తన ఫీలింగ్, అలాగే పింకీనేమో నువ్వు ఎక్కువ మేకప్లో అవుతున్నావు అందుకని నీకు ఇవ్వడం లేదు అంటూ పింకీ మీద విరుచుకుపడతారు. సో దీంతో ఇద్దరిని కూడా అవుట్ చేయడంతో వాళ్ళిద్దరు కొద్దిగా బ్యాడ్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఇది సంగతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.